ఇప్పుడు సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనల సందర్భంగా కావచ్చు, ఇచ్చినటువంటి అంటే మీరు ఇచ్చినటువంటి తప్పుకుంటున్నట్లు ఇచ్చినటువంటి లెటర్ ప్రకారం కావచ్చు, ప్రెస్ మీట్ అనేది ఇక్కడ చాలా కీలకంగా కనిపిస్తుంది. అంటే ప్రెస్ మీట్ చుట్టేనే జరిగింది. అంటే నిజంగా ఒక కమిషన్ కు చైర్మన్ గా ఉన్నటువంటి మీరు ప్రెస్ మీట్ పెట్టింది తప్ప? నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తానండి. ఒక్క కమిషన్, వందల కమిషన్లే కదా, ప్రెస్ మీట్ పెట్టకుండా జస్టిస్ జేసి షా, హీ వాజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఏమేమి దూరాఘాతం జరిగింది, కమిషన్ పెట్టాను మొత్తం. అది నెహ్రూ ఉన్నప్పుడు ముందురా కమిషన్, జస్టిస్ హిదాయతుల్లా ఐ థింక్ హీ వాజ్ హెడింగ్ ఇట్. ఇన్ని వందల కమిషన్లు, నేను స్టూడెంట్గా యాజ్ ఎ స్టూడెంట్ లా కాలేజ్ చూసినప్పుడు, అప్పుడు ఎవరు జస్టిస్ భార్గవ కమిషన్, జస్టిస్ భార్గవ కమిషన్ అని గిరాయిపల్లి అడవిలో ఎన్కౌంటర్తో ఏదో జరుగుతుండేది. దానికి అప్పుడు ఎవరు కన్నాభిరాన్ శివశంకర్ వీళ్ళందరూ అపియర్ అయ్యేదానిలా, మేము స్టూడెంట్స్ అందరం పోయేదానిలకు ప్రెస్ ఓపెను. ఆ రోజు ప్రెస్ మీట్ మీకు ఇంకోటి, ఇవరే రిప్రజెంటింగ్ రెస్పాన్సిబిలిటీ కదా, మా పైన ఉన్నది కదా ఇది కాళేశ్వరం కమిషన్, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినారు వాళ్ళు? అది పెట్టినారా లేదా? పెట్టారు. ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే వాళ్ళు ప్రతి ఇన్సిడెంట్ దానికి నేను అబ్జెక్షన్ నాకెందుకు వచ్చింది? నేను నాకు చెప్పిన పోనీ, నీ నిర్ణయాలన్నది ఒక విషయం మీద, ఇగో ఇది భద్రాద్రి ప్లాంటు దీని మీద, ఇగో నీ అభిప్రాయం చెప్పిన వాటి చూపించా, ఫలానా వాళ్ళు ఏమన్నారు అని చెప్పిన అంతే. ఇప్పుడు రఘు ఉండే, రఘు ఆయన అభిప్రాయం ప్రకారం ఇది ఓ పాద మిషన్ తెచ్చి పెట్టాను అని చెప్పిన, ఇట్లా అన్నాడని. నేను ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలా? ఆయన అన్నది, ఆయన వచ్చి నువ్వు క్రాస్ ఎగ్జామిన్ చేయి, నువ్వు చేసిన తప్పు నేను చేసిన కరెక్ట్ చేసుకో అవకాశం ఉన్నది అందుకు కదా, అది ఉపయోగించుకోకుండా మడిస్లింగ్ చేసినట్టు చేసుకుంటూ పోతే అది. అంటే సార్, ఇప్పటి వరకు మీరు కమిషన్గా ఉన్నప్పుడు ఎంతమంది హాజరయ్యారు, ఈ కేసీఆర్కు మీరు ఇచ్చినటువంటి ఆ సమయం ఏంటి సార్ టైమింగ్? నేను 28 మందికి పంపిన లెటర్స్, అందరూ తప్ప ఒక్కడు తప్ప అందరూ, అంటే ఈయన అప్పుడు ఇవ్వలేదు, తర్వాత అందరు కూడా జవాబులు ఇచ్చినారు, ఇంక్లూడింగ్ కేసీఆర్ అందరు జవాబులు ఇచ్చినారు. దాంట్లో కొంతమంది ముఖ్యమైన అనుకున్నాను, ఒక ఈ జనరల్ పబ్లిక్ నుంచి ఒక 5 ఎగ్జామ్ వాళ్ళ సాక్ష్యాలు తీసుకున్నాం అందరు. ఈ ఆఫీసర్స్ ఒక 6-7 మంది వాళ్ళే అభిప్రాయాలు తీసుకున్నాం, అది తీసుకొని పెట్టి జస్ట్ ఈ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్. తర్వాత ఈ అన్నిటికీ సెక్షన్ 8 కింద ఒకటి ఉంటుంది పద్ధతి, ఈ సేకరించిన సమాచారం అంతా మా దగ్గరన్నది కదా, ఇంకా కంక్లూజన్కి రావద్దు, రాకముందే నీ ప్రకారం నువ్వు తీసుకోబోయే నిర్ణయం పలానా వ్యక్తికి ఎఫెక్ట్ అయ్యే సూచనలు కనబడతానని అంటే అనుకున్న ఉంటే వాళ్ళకు నోటీ అవకాశం ఇవ్వాలి. నోటీస్ కంటే కూడా, నోటీస్ అంటేనో నువ్వు తప్పకుండా రాని కదా, అవకాశం చూడు ఇంత మెటీరియల్ ఉంది. నా అప్పటికే దాదాపు 200-300 పేజీల మెటీరియల్ తయారైంది. అది ఒక 7-8 మందికి, అప్పటి ఫార్మర్ సెక్రటరీస్ కావచ్చు, ఫార్మర్ సీఎండీ కావచ్చు, ఈయనకు వాళ్ళందరికీ కూడా ఇదంతా జపజేసి, ఇగో ఇది మీకు అవకాశం ఇస్తున్నాము సెక్షన్ 8 కింద, మీరు వచ్చి వీళ్ళని క్రాస్ ఎగ్జామ్ చేయొచ్చు, ఇది తప్పని ప్రూవ్ చేయొచ్చు అని ఇచ్చిన. ఆ స్టేజ్లో కొంతమంది జవాబు ఇచ్చినారు, ఈయన ఇవ్వలేదు. అంటే సార్, ఈ విద్యుత్ కొనుగోలు చేసింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి కూడా ఏమైనా వివరణ తీసుకున్నారా? ఛత్తీస్గఢ్ నుంచి, అది మాకు పరివు లేదు కదా, మాకు పరిధి లేదు, ఐ కాంట్ కాల్ దే. ఓన్లీ తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణలో వీళ్ళు చేసిన దాన్ని కట్టుబెట్టి కదా అది తీసుకున్నది. ఇప్పుడు ఓ వస్తువు కొన్నావు, ఈ కొరుడు సరైందా కాదా అన్నది నీ దృక్కోణం నుంచి చూస్తాను తప్ప, నువ్వు ఏ దుకాణం ఆ దుకాణానికి వాడేమంటాడు అడిగింది కాబట్టి ఇచ్చిన కొన్నాం అమ్మినా, నేను ఆయన కొన్నాడు కాబట్టి నేను అమ్మినా అంటాడు. అది నువ్వు కొరుడు కరెక్టా కాదా అన్నది ఇష్యూ కదా, వాళ్ళ అమ్ముడు కరెక్టా కాదా అన్నది వాళ్ళు చూసుకుంటారు. అది అంటే సార్, ఆ రాష్ట్రంలో అప్పటికే తక్కువ ధరకే విద్యుత్ అమ్ముతున్నప్పటికి కూడా తెలంగాణలో ఎక్కువ రేటు పెట్టి కొనాల్సి వచ్చింది, ఇక్కడ ఏదో అవకతవకలు జరిగాయి అనేది ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు కనిపిస్తున్నాయి. మీ అబ్జర్వేషన్స్ లో దీనికి సంబంధించి ఏమైనా బయటకు తెలిసిందా? పూర్తిగా నాకు నిర్ణయం కూడా వచ్చింది, కంక్లూజన్స్ అన్నిటి అన్ని పాయింట్ల మీద రిపోర్ట్ కూడా తయారు చేసిన నేను, అది అది చెప్పకూడదు ఇప్పుడు. అంటే ఒకవేళ అనుకున్నటువంటి సమయానికి కేసీఆర్ మీ ముందు హాజరై చెప్పి వెళ్తే ఇది రిపోర్ట్ బయటకు వచ్చింది? హాజరు కానక్కర్లేదండి, హాజరు కమ్మని ఏ వ్యక్తిని కూడా మేము అడగలేదు. అది
మాకు హాజరుపరిచే పవర్స్ ఇచ్చినా కానీ మీరు హాజరు కావాలని ఒక్కరిని కూడా అడగలేదు మేము. అది అందరికి అవకాశం ఇచ్చినాం అంతే, మీరు ఉత్తి చేసుకోవచ్చు మీరు చెప్పవచ్చు అని. అయితే రిపోర్ట్ ఇట్ వాజ్ రెడీ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్, ఆయనకు అవకాశం ఇచ్చడం రాలేదు అంటే జవాబు ఇచ్చినాడు. అది జవాబు 2-8 స్టేజ్లో రాలే కానీ రాకున్నా కానీ ఇది కమిషన్ జనరేట్ టు డ్రా ఇట్స్ ఓన్ కంక్లూజన్స్ చేసినారు అది. సో కేసీఆర్ ఇచ్చినటువంటి రిప్లై ఏదైతే ఉందో దాని మీద మీరు స్టడీ చేయడం, రిపోర్ట్ కూడా తయారు చేయడం ఒకటే కాదు కదా. ఆ రిపోర్టు అదర్ మెటీరియల్ వాళ్ళ వాంగ్మూలము ఉన్న వేరియస్ జడ్జిమెంట్స్ సుప్రీంకోర్టు అన్నీ, అది ఒక పెద్ద ప్రహసనం అది. అది మామూలుగా ఏదో చేస్తారు అని కాదు కదా, అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని ఇంకా దానికి ఉన్న చట్టం ఏముంటుంది, దాని మీద జడ్జిమెంట్స్ ఏమున్నాయి, దాని మీద రూల్స్ ఎట్లున్నాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ ఎట్లున్నది అన్నింటిని క్రోడీకరించి రిపోర్ట్ తయారు చేస్తాం. అంటే సార్ కేసీఆర్ ఇచ్చినటువంటి రిప్లైలో మీ అబ్జర్వేషన్స్ ఏమనిపించారు? న్యాచురల్ ఆ లెటర్లో మెరిట్స్ మీద ఈ పరిస్థితులలో మీ నిర్ణయం తీసుకున్నా ఈజ్ ఎంటైటిల్ టు సే దట్, దాంట్లో తప్పే లేదు. అది ఆయన ఏ పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకున్నా చెప్పినది, అది ఎంతవరకు సమంజసం అన్నది మిగతా దాన్ని బట్టి చూస్తాం, దాంట్లో తప్పు లేదు.